ఐదు సంవత్సరాలు తనకు 23 సీట్లు ఇచ్చి ప్రజలు నువ్వు చేసినటువంటి అరాచకం, నువ్వు చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలన మాకొద్దు అని చెప్పి తనకు కేవలం 23 సీట్లకే పరిమితం చేసినా, తనేదో 5 సంవత్సరాలు గొప్పగా పరిపాలన చేసినట్టు గత 5 సంవత్సరాలలో ప్రజల మన్ననలు పూర్తిగా ఉన్నట్టు 5 సంవత్సరాలు గొప్ప పాలన అందించినట్టుగా తను మాట్లాడుతుండడం చూస్తే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది, నవ్వు వస్తుంది. తన 5 సంవత్సరాలు పూర్తి ఫెయిల్యూర్స్ గురించి తన ఆలోచన చేసుకొని ఎందుకు నేను ఇంత ఫెయిల్ అయిపోయినాను, ప్రజలకు ఎందుకు ఇంత చేయలేకపోయినాను అని చెప్పి ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసి జూమ్ యాప్లు ఆ యాప్లు పెట్టి ఇప్పుడు ప్రజలకు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను చూసి ఓర్వలేక అడ్డుగోలుగా మాట్లాడుతున్నాడు. తనకు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి తన హయాంలో ఏది కూడా ఇటువంటి పేద ప్రజలకు చేయలేక విఫలమయ్యి ఇప్పుడు తన పాలనను గొప్పగా ఉన్నట్టుగా ఇప్పుడు చిత్రించుకొని తనకు తాను ట్విట్టర్లు లేకపోతే ఎక్కడ చూసినా ఆ జూమ్ యాప్లలో ఈ ప్రభుత్వం పైన నిందలేయడం ఆశ్చర్యం గొలుపుతుంది. వాస్తవానికి గత 5 ఏళ్లలో చేసింది ఆయన సంక్షేమం కాదు, రాష్ట్ర ప్రజలకు క్షామం మిగిల్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేయండి, ఈ ప్రభుత్వం 4 కోట్ల మందికి 42 వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా 42 వేల కోట్ల రూపాయలు పైగా ప్రజల ఖాతాలో వేసింది చంద్రబాబు నాయుడు గారు. కులాలు మతాలు పార్టీలు అనేటువంటి జెండాలు పక్కన పెట్టి అందరికీ శాచురేషన్ మోడ్లో ఇవ్వాలా అని చెప్పి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చెప్పింది చెప్పినట్టుగా అమలు చేసుకుంటూ 42 వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో ఒక్క సంవత్సరంలో జమ చేయగలిగాడు అని అంటే ఈ మాదిరి ప్రపంచంలో కానీ దేశంలో కానీ మరెక్కడన్నా జరిగిందా? ఒక్కసారి రికార్డు తిరిగి చూసుకోను. ముఖ్యంగా ఎస్టీ బీసీలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులకు వచ్చిందో, ఎంతమందిని ఏమాత్రము కూడా ఇబ్బందులు పెట్టకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి పోయి ఇది బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తుంది అని చెప్పి నిరూపించుకున్న ప్రభుత్వం, ఒక్క సంవత్సరంలోనే ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నువ్వు దోచుకున్నటువంటి దాదాపుగా 3 లక్షల కోట్లు ఇక్కడ అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన 40 వేల కోట్ల నుంచి పైగా కాంట్రాక్టర్కు బిల్లులన్నీ పెండింగ్ పెట్టి పోయినటువంటి నువ్వు 100 కోట్ల ఖజానా అని చెప్పి నీ పేపర్లోనే రాయించినావు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే రోజు 100 కోట్ల ఖజానాతో ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారని. మరి అదే టైంలో అదే రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం తిరగకుండానే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం గొప్పతనం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కాలర్ ఎగరేస్తున్నాం మేము, కారణం మా నాయకుడు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో తూచ తప్పకుండా అమలు చేస్తున్నాడు. మేము చెప్తున్నాం మేమే తీసుకెళ్తాం ఇంటింటికి రేపు పొద్దున మేనిఫెస్టో, ప్రజలే టిక్ వేయమంటాం. ఈ 2 పేజీల మేనిఫెస్టోలో మేము చెప్పింది ఏది చేయలేకపోయినాం అనేటువంటిది మాట్లాడదాం. ధైర్యం ఉంటే మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళి, మీకు కూడా మేనిఫెస్టో మా మేనిఫెస్టో కాపీలు మీ నాయకులు మీ కార్యకర్తలు కూడా ఇస్తాం, మీరు ఇల్లు తిప్పండి. ఆ ధైర్యం మీకు లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను, ప్రజలు విధ్వంసకరమైన పాలన అనేటువంటి నువ్వు అన్న మాటలకి నీకు ధైర్యం ఉంటే కుప్పం నుంచే స్టార్ట్ చేద్దాంరా. ఎవరిది విధ్వంసకరమైన ప్రభుత్వమో, ఎవరిది సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచించిన ప్రభుత్వమో ప్రజల దగ్గర పోయి విందాం. గ్రౌండ్ రియాలిటీస్ తెచ్చుకోకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని విలాసవంతంగా మొన్న వచ్చావును కరోనా పీరియడ్లో ప్రజలకు ఏదైనా చేస్తావు ఇక్కడి నుంచి ఏదైనా చెప్తావు సలహాలంటే వచ్చావు, మహనాడు గురించి మాట్లాడుకున్నావు, వైజాగ్ గురించి కూడా ఆలోచన చేయకుండా 100 కార్ల ర్యాలీతో మళ్ళీ ఇంటికి చేరుకున్నావు నువ్వు నీ కొడుకు ఇద్దరు. ఎందుకంటే ఆడు విలాసంగా బ్రహ్మాండంగా ఉంది మీ జీవితం, 300 కోట్లతో బంగ్లా కట్టుకున్నారు కదా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఆడ ఎంజాయ్ చేస్తూ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే బురదల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు, మీకు ధైర్యం లేదు విమర్శలు చేయడం, మీకున్నటువంటి ఏదో ఎల్లో మీడియా మీకు సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఊహలతో మీరు ఏదో చేస్తామనుకుంటున్నారు. గతంలో మీ గుణపాఠం చెప్పారు ప్రజలు, అయినా మీకు సిగ్గు రాలేదు. భవిష్యత్తులో మీ పార్టీనే నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి వస్తుంది, పార్టీకి గుర్తింపు కూడా రద్దు అయిపోతుంది త్వరలో. మీరు ఇలాంటి ప్రవర్తనలు చేస్తే ప్రజలు మీ గుర్తింపునే రద్దు చేస్తారు.